తెలంగాణ ప్రభుత్వము సమగ్ర శిక్ష సిద్ధిపేట జిల్లా విద్యాశాఖ బ్రిడ్జ్ కోర్సు అంశము సంధులు. ఇందులో ఇకార సంధిని మనము అవగాహన చేసుకొని అభ్యాసం చేద్దాము. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు తెలుగు సంధులలో ఒకటైనటువంటి ఇకార సంధిని గురించి నేర్చుకుందాం. ఇకార సంధి అంటే ఏంటిది? ఇకారము పైన ఏ విధంగా సంధి జరుగుతుంది? ఎక్కువ సందర్భాల్లో ఇకార సంధి వైకల్పికంగా జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో నిత్యంగా జరుగుతుంది. ఇందులో అనేక సూత్రాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు ప్రాథమిక అవగాహన కోసము ఏమ్యాదుల ఎత్తునకు సంధి వైకల్పికంబు. ఏమ్యాదులు అంటే ఏంటిది? ఏమి మొదలైనటువంటి పదముల మీద సంధి, ఇకారమునకు కలిగేటువంటి సంధి వైకల్పికము. ఇత్తు అంటే ఏంటిది? ఇకారం, హ్రస్వ ఇకారం. ఈ అంటాం, ఈ అనేది హ్రస్వం, తొందరగా పలుకుతాం. ఈ అనేది దీర్ఘంగా, ఎక్కువసేపు పలుకుతాం, దాన్ని దీర్ఘం అంటారు. ఈ హ్రస్వ ఇకారము మీద జరిగేటువంటి సంధి వైకల్పికం. అంటే ఒక రకంగా సంధి జరిగిన రూపము, మరొకసారి సంధి జరగని రూపము, రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఏమ్యాదులు అంటే ఏంటిది? ఏమి, మరి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి, మరియు కి, షష్ఠి. కి అంటే ఏంది? కిన్, కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి ప్రత్యయాలలో కిన్ అనేది ఇకారం ఉంటుంది కాబట్టి దాని మీద సంధి కూడా ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అవి ఏమి, అవి ప్లస్ ఏమి అనేది రెండు రకాలుగా జరుగుతుంది. అవేమి, అవి ఏమి, అవేమి. సంధి జరగని రూపం ఏంటిది? అవి ఏమి. యకారం వచ్చినా అది సంధి జరగని రూపం అన్నమాట. ఇది ఏమి, ఇదేమి, ఇది ఏమి. ఇది కూడా రెండు రకాలుగా ఉన్నది. ఇదేమి సంధి జరిగిన రూపము, ఇది ఏమి సంధి జరగని రూపము. ఏదేని, ఏది ఏని, ఏవేని, ఏవి ఏని. ఈ విధంగా రెండు రూపాలుగా జరగడాన్ని ఏమంటారు? వైకల్పికము అంటారు. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా సంధి జరుగుతుంది, అది నిత్యం అంటారు. కర్రావు, కర్రీ ప్లస్ ఆవు, కర్రావు. కర్రావు అంటే నల్లని ఆవు అన్నమాట. ఈ విధంగా కీ షష్ఠి అనేది ఇప్పుడు హరికిన్, హరికి అంటే విష్ణువుకు, హరికిన్ ఇచ్చే, అది ఏ విధంగా జరుగుతుంది? హరికిచ్చే, హరికి నిచ్చే. ఇక్కడ రెండు రూపాలుగా జరగడాన్ని ఏమంటారు? వైకల్పికం అంటారు. ఇట్లా మనం ఈ ఉదాహరణలను శ్రద్ధగా మరొకసారి అనేక ఉదాహరణల ద్వారా ఇకార సంధి అంటే ఏంటో వివరంగా అర్థం చేసుకుందాం. ఇకార సంధి ఇంతకుముందు మనము చెప్పుకున్న విధంగా సూత్రం ఏంటిది? ఏమ్యాదుల ఎత్తునకు సంధి వైకల్పికము. ఇత్తు అంటే ఏంటిది? హ్రస్వ ఇకారము, అంటే షార్ట్ ఫామ్, తొందరగా పలికేటువంటి ఈ అనేటువంటి వర్ణం అన్నమాట, అచ్చు. అయితే వీటిలో ఏమ్యాదులలో, ఏమ్యాదులు అంటే ఏమి, మరి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి, కి షష్ఠి తత్పురుషం యొక్క అంటే షష్ఠి విభక్తి ప్రత్యయాల్లో ఒకటైనటువంటి కిన్, కున్ యొక్క లోన్ లోపల ఉంటాయి కదా, అందులో కిన్ అనే దానిలో కీ అంటే ఏంది? ఇకారం ఉంది. ఇవన్నీ పదాలను ఏమని పిలుస్తారు? ఏమ్యాదులు అంటారు. ఏమి, మరి, అది, అవి. అది అంటే ఒకటి, అవి అంటే అనేకం, ఇది అంటే దగ్గరున్నదాన్ని ఏమంటారు? ఇది అంటారు. ఎక్కువగా ఉంటే దగ్గర ఉండి ఏవి, ఇవి అంటారు. ఏది అంటే దూరంగా ఎక్కడో ఉంది, మనకు తెలియదు, అప్పుడు ప్రశ్నించడానికి ఉపయోగించే పదం ఏంటిది? ఏది. ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు, దూరంగా తెలియనప్పుడు ఏమంటాము? ఏవి అని అడుగుతాం. కీ షష్ఠి ఎప్పుడు ఉపయోగిస్తాము? అతనికి, హరికి, రామునికి, కృష్ణునికి, ఈ విధంగా కీ షష్ఠిని ఉపయోగిస్తాము. ఇటువంటి సందర్భాలలో మనకు అందులో ఉండేటువంటి అదిలో దీలో ఈ ఉంది, అవి వీలో ఈ ఉంది, ఇది దీలో ఈ ఉంది, ఏమి మీలో ఈ ఉంది, మరి రౌతి రీ, గుడి గుడి ఉంది కదా,
అందులో కూడా ఇకారం ఉంది. ఈ ఇకారమునకు వేరే అచ్చు పరమైనప్పుడు సంధి ఏ విధంగా వస్తుంది? వైకల్పికంగా వస్తుంది. వైకల్పం అంటే ఏంది? ఒకసారి సంధి జరగడము, ఒకసారి సంధి జరగకపోవడం. ఉదాహరణకు మనకి ఇక్కడ ఏమంటివి అని ఉంది. ఇక్కడ ఏమి ప్లస్ అంటివి, మాలో ఏమి, మీలో ఉన్నటువంటి అచ్చు ఏంటిది? ఈ. ఇక్కడ మనం గమనించినట్లయితే మాలో మాను విడదీసినట్లయితే ఏమి ప్లస్ ఆ వస్తుంది, అంటివి అని వస్తుంది. ఇక్కడ మీలో ఏముంది? ఈ ఉంది. ఈకి ఆగలిస్తే ఆనే వచ్చింది, ఏమి అంటివి. ఇక్కడ ఈకి ఆగలిస్తే యా వచ్చింది. ఇది సంధి జరగనటువంటి రూపం. మరేమి, మరీ ప్లస్ ఏమి, రీలో ఏముంది? ఈ ఉంది. ఏమి అని కలిసినప్పుడు ఏముంది? ఏనే వచ్చిందనమాట. ఇది సంధి జరిగిన రూపము. అలా కాకుండా ఈకి ఏ పరమైనప్పటికీ యకారం వచ్చి ఏ మరి ఏమి, ఇది సంధి జరగని రూపం, అంటే వైకల్పికం అంటారు. ఇప్పుడు హరికి ఇచ్చే, హరికిన్. యాక్చువల్గా ఇది నిజానికి ఏమంటాము? హరికిన్ అంటాం. హరికిచ్చలో విడదీసినప్పుడు కిన్ అనేటువంటిది ఏంటిది? షష్ఠి విభక్తి ప్రత్యయం అన్నమాట. కిన్, కిన్కు ఈ అనేటువంటి అచ్చు పరమైనట్లయితే ఏమొస్తుంది? ఈ అని వస్తుంది. హరికిన్ బదులుగా హరికి అయింది. అలా కాకుండా హరికిన్ అట్లే ఉన్నట్లయితే హరికిన్ ఇచ్చే అనేటువంటి రూపము వస్తుందన్నమాట. ఇట్లా సంధి జరిగిన రూపము, సంధి జరగని రూపము అనేవి మనకు రెండు రకాలుగా రావడాన్ని ఏమంటారు? వైకల్పికములు అంటారు. ఏమ్యాదుల ఎత్తునకు సంధి వైకల్పికము, ఏమ్యాదుల ఎత్తునకు సంధి వైకల్పికము. ఇది ముఖ్యమైనటువంటి సూత్రం అన్నమాట ఇకార సంధికి. ఇప్పుడు ఇంకొక సూత్రం ఉంది. క్రియాపదంబులందిత్తునకు సంధి వైకల్పికము. క్రియాపదంబులంటే ఏంది? పనిని తెలియజేసేటువంటి పదములు. ఒకవేళ అందులో పూర్వపదములో ఈకారం ఉన్నట్లయితే అక్కడ కూడా సంధి వైకల్పికంగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ క్రియాపదంలో హ్రస్వ ఈకారం, ఇత్తు అంటే ఏంది? హ్రస్వ ఈకారము. ఇకారమునకు అచ్చులు పరమైతే సంధి వైకల్పికము. ఉదాహరణకు ఇక్కడ వచ్చిరప్పుడు విడదీస్తే ఏమొస్తుంది? వచ్చిరి ప్లస్ అప్పుడు. ఇంకొక రూపం ఏంటిది? వచ్చిరి అప్పుడు. ఇది సంధి జరగనటువంటి రూపం. ఇది సంధి జరగని రూపము, ఇది సంధి జరిగిన రూపం అన్నమాట. తర్వాత మరొక ఉదాహరణ, వచ్చితిమిప్పుడు. ఇది సంధి జరిగిన రూపము. ఇంకోటి ఏంటిది? వచ్చితిమి ఇప్పుడు. ఇది సంధి జరగని రూపము. సంధి జరగని రూపము, జరిగిన రూపం రెండు ఉంటే ఏమంటారు? వైకల్పికములు అంటారు. ఇంకా కొన్ని ఉదాహరణలు, ఆనతిచ్చు, ఆనతి ఇచ్చు, లేకుంటే ఇచ్చు. దీనిలో పూర్వపదం ఏంటిది? ఆనతి. పరపదం ఏంటిది? ఇచ్చు. రెండు కలిసినప్పుడు రెండు రూపాల్లో ఆనతిచ్చు అనేది సంధి జరిగిన రూపము, ఆనతి ఇచ్చు అనేది ఏంటిది? సంధి జరగని రూపం అన్నమాట. ఇట్లా రెండు రకాలుగా మనకుంది. తర్వాత అదేమి, అది ఏమి, ఇవి కూడా సంధి జరిగిన రూపము, సంధి జరగని రూపము. అది ప్లస్ ఏమి. ఇంకొక ఉదాహరణ, నిత్యంగా సంధి జరుగుతుంది అనే చెప్పడానికి ఉదాహరణకు కర్రావు, కర్రీ ప్లస్ ఆవు. కర్రీయావు అనేటువంటి రూపం ఉండదు, సంధి జరగని రూపం ఉండదు. సంధి జరిగిన రూపమే ఖచ్చితంగా సంధి జరుగుతుంది. కర్రీ, ఇక్కడ రీలో ఉన్నటువంటి అచ్చు ఏంటిది? ఇకారము. ఈ ప్లస్ ఆ ఏమైంది? దీర్ఘం వచ్చింది, రాకు దీర్ఘం వచ్చింది. కర్రావు అనేటువంటి దీర్ఘం వచ్చింది, సంధి జరిగింది ఇక్కడ. ఇది ఇట్లా జరగడాన్ని ఏమంటారు? నిత్యము అంటారు. మరికొన్ని ఉదాహరణలు, అందిమ్మను, అంది ప్లస్ ఇమ్మను. దీలో ఉన్న అచ్చు ఏంటిది? ఈ. ఈ ప్లస్ ఈ, అందిమ్మను, సంధి జరిగింది. ఎరింగెరింగి, ఎరింగి ప్లస్ ఎరింగి, ఎరింగెరింగి, ఎరింగి ఎరింగి అని కూడా
వస్తుంది. చెప్పంపడే, చెప్పి ఎంపడే, చెప్పంపడే అనేది ఏంటిది, ఇది సంధి జరిగినటువంటి రూపము. చెప్పి పిలో ఉన్నటువంటి అచ్చ ఏంటిది, ఈ ప్లస్ ఆ, చెప్పి వై చెప్ప అయింది. అంటే ఇక్కడ సంధి జరిగినటువంటి రూపం అన్నమాట. తర్వాత ఏలితివప్పుడు, ఏలితి వి ప్లస్ అప్పుడు వివై ఏమైంది, వా అయింది. ఏలితిప్పుడు, ఏలితి ప్లస్ ఇప్పుడు తి ఏమైంది, తీలో ఉన్నచ్చు, ఈ పరపదం తొలియచ్చు కూడా ఈ, కాబట్టి ఈనే వచ్చిందనమాట. ఏలితిప్పుడు అయింది, ఏలితి ఇప్పుడు సంధి జరిగినటువంటి రూపము. ఏలితిరిప్పుడు, ఏలితిరిప్పుడు, ఏలితిరి ప్లస్ ఇప్పుడు ఏలితిరిప్పుడు, సంధి జరిగిన రూపం అన్నమాట. ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలను ఆధారంగా చేసుకొని ఇకార సంధి జరిగినటువంటి పదాలను మనం విడదీసి పూర్వపర పదాలను రాయాలి. ఆనతిచ్చు, అదేమి, వచ్చిరప్పుడు, ఏమంటివి, హరికిచ్చే, కర్యావు, చెప్పంపడే, ఏలితిరప్పుడు. ఈ విధంగా మనము